దుర్వికథ మొదలైనవి. అంతరించిపోతున్న జీవరాశుల్లాగా రోజు రోజుకి ఇలాంటి అందమైన కళలు అంతరించిపోతున్నాయి. ఈ రోజుల్లో కూడా అటువంటి కళలకు జీవం ప్రోస్తామంటూ మన పాఠశాల 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులు మన ముందుకు వస్తున్నారు. వారు మన తండ్రి జాన్ బోస్కో గారి జీవితం గురించి బుర్రకథ ద్వారా చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. మన చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. చెప్పబోయేది నా కదే మరి. సర్లే చెప్పు. నేను నా ఫ్రెండ్ రోడ్డు మీద అటు వెళ్తూ ఉండగా. ఏంటి నువ్వు నీ ఫ్రెండ్? ఫ్రెండ్ కాదురా, ఫ్రెండ్ ఫ్రెండ్. వీడికి కొత్త ఇంగ్లీష్ వచ్చినట్లేదు. ఫ్రెండ్ అంటే తెలుగులో స్నేహితుడు అని అర్థము. ఫ్రెండ్ అంటే స్నేహితుడు కాదురా, ఫ్రెండ్ అంటే స్నేహితుడు. నేను చెప్పింది అదే, కాకపోతే కొంచెం మామూలుగా చెప్పానంటే. సర్లే విషయం చెప్పు. నువ్వు నీ ఫ్రెండ్ రోడ్డు మీద వెళ్తుంటే గుమ్మగుమ్మలాడుతూ వాసన వచ్చింది. ఏంటి ఆ రోడ్డు పక్కనే ఉన్న హోటల్ నుంచి గుమ్మగుమ్మలాడుతూ మసాలా వాసన వచ్చింది. అప్పుడు నా స్నేహితుడు అన్నాడు, మిత్రమా మా వాడు ఒట్టు వెరిగదా, చేపల్లో ముళ్ళుంటాయి కదా గుచ్చుకుంటాయని భయపడ్డాడు. లేదు లేదు, మా వాడికి చెప్పి చేపల్లో ముళ్ళుంటే ఏంటి, మన కాళ్ళకి చెప్పు ఉన్నాయి కదా, చెప్పి లేసుకొని తిందామన్నాం. మన గురువు గారు చెప్పేది ఒక మహనీయుడు గాథ. ఏంటి మహాత్ములు గాంధీ గాయ అంటే? కాదురా భాయ్ విను. లేనట్టు మరి. సర్లే బోస్కో పుట్టిన తర్వాత ఎన్నో బాధలు ఉన్నారు. అయ్యో పాపం, మా నాన్న ఎటువంటి లాగో ఏంటో. ఏమైందంటే? ఏమైంది? మన గురువు గారు చెప్తారు విను. అయ్యా బోస్కో పుట్టిన తర్వాత వారు బాధలు వినాలే. ఈసారి ఖచ్చితంగా లాటరీ తగిలే ఉంటుంది. నీకెప్పుడు డబ్బా? సర్లే ఏం జరిగింది మరి? అమ్మా
తీసుకెళ్దామని చెప్పుంటా. కాదురా. మరి ఏముంది? నీ నాన్నకి లేరు బాబు అని గుండె పగిలేలా ఏడ్చింది. అయ్యో పాపం. తరువాత ఏమైందిరా అంటే? ఏం జరుగుతుంది పాపం? వారి కుటుంబం వీధిని పడి ఉంటుంది. కాదురా, కుటుంబ భారాన్ని తల్లి తనపై వేసుకుంది. ఆహా, తన ముద్దులు కొడుకు విద్యాభ్యాసానికై ఎన్నో కష్టాలు పడింది. అవునా పాపం, భగవంతుడు అన్ని కష్టాలు ఈమెకే పెట్టాడు. ఇంత జరిగిన ఒక విచిత్రం, ఆమె భగవంతుడిని ఏనాడు దూషించలేదు సరికదా, ఆయనకు మరింత దగ్గరైంది. ఈ స్త్రీ ఎంత ఉత్తుండాలై ఉంటుందో. ఆవిడే కాదు, మన బోస్కో బాబు కూడా తన చిన్ననాటి వయసు నుండి దైవ చింతన కలిగిన వాడు. అమ్మకు అన్ని విషయాల్లో సహకరిస్తూ చదువుకోవాలనే ఆశను మరింత పెంచుకున్నాడు. మరి ఆ కోరిక తీరిందా? ఒక రోజు బోస్కో అలసరసు నిద్రిస్తుండగా అంటే కాదురా, కల వచ్చింది. కళ కళ అయితే నాకు వచ్చిందా? ఏంటా కళ చెప్పు బాబు. నేను మా ఆవిడ డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలనుకున్నానండి? ఏదైనా ఉద్యోగంలో చేయరా? వారు ఉద్యోగం ఎంత చేసినా గడికి నెలకోసారి శాలరీ ఇస్తారు. అప్పుడు ఇదామన్న గడికి నెలాకరు అంటారు. మరి ఏం చేశారంటి? ఏదైనా ఇంటికి కన్నం వేశారా? అంత తెలివి ఉంటే ముందు మీ ఇంటికి అవుతురా బాబు. నా దగ్గర ఉంది డోల్ తప్ప. సరే నువ్వు చెప్పు. ఏదన్నా వ్యాపారం చేద్దాం అనుకున్నావు? ఆ ఆవిడ బంగారం కోసం అమ్మేసి ఒక్కడ రాజులు అన్నాను. భోజనం చేసిన తర్వాత అమ్ముదాం కదా అని భోజనం చేశాను. తర్వాత పట్టింది నాకు ఏంటి కాదు గాఢ నిద్ర. ఏదో టీంలే. సర్లే, ఇంతకీ ఏంటా కళ? ఆ కళ్ళలో నేను చేసిన వ్యాపారం అభివృద్ధి చెందింది. ఏ పుట్టుదో అయితే గాజులు అమ్మడానికి తీసుకెళ్ళినో ఆ పుట్టిన నా డబ్బులే డబ్బులు తీసుకొచ్చేస్తున్నాను. ఒక రోజు బాగా లాభం వచ్చింది. ఏం చేశానంటే ఏమే అలసి ఇంటికి వెళ్ళాను. ఏమే వేడి వేడి కాఫీ తీసుకు. దేశ దేశాల్లో ఆయన సేవ ఫలించింది. అన్ని దేశాల్లో డాన్ బోస్కో సంస్థలు ఏర్పడ్డాయి. అవునా? మన దేశంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది. అంతెందుకు? మన ఊళ్ళో కూడా ఉంది. అవునా? డాన్ బోస్కోనే ఉన్నాంరా. డాన్ బోస్కో కానీ ఏం చేస్తాం, డాన్ బోస్కో లేడు. మరి ఎవరున్నారు గురువు గారు చెప్తారు. నేను